24 ప్రేమలు మీరు ఆలోచించండి. మీ యొక్క 24 ప్రేమలలో కూడా పెద్దవాళ్ళకు వాళ్ళకు సంబంధించిన వాళ్ళే ఒక వాళ్ళ దారి మాత్రమే మీకు పని వస్తుంది తప్ప చిన్న సినిమాలు చేసి చిన్నది మాత్రం ఉంటే ప్రతి ఒక్కరికి వర్క్ ఉంటుంది. లేదంటే పెద్దవాళ్ళకు మాత్రమే, పెద్ద దానికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే మీ వర్క్ ఉంటుంది. 24 ఫ్రేమ్స్ లో కూడా మీరు కూడా ఆలోచించి 24 ఫ్రేములు అందరూ కదిలి వచ్చి ఈ యొక్క చిన్న నిర్మాతలకు సపోర్ట్ చేసి ఈ యొక్క డిజిటల్ విధానాన్ని ఏదైతే ఉందో దాన్ని తగ్గించి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు బాగుపడాలని చెప్పి అందరూ సహకరించాలని మన ఆదేవరారు అన్న చేస్తున్న యొక్క ప్రయత్నాన్ని అందరు సర్వతంతో అతని మెంబర్లు నేను రాసి ప్రతి ఒక్కరికి చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరు ఆశిస్తూ పోయిస్తున్నాను. చిన్న నిర్మాతలు ఏకం కండి అనే స్లోగన్తో మనల్ని ఏకం చేశారు. ఇటీవల నా పేరు చిత్తదొడ్డి ప్రసాద్ అండి, నేను భానుమతి గారి శిష్యుడిని, పద్మశ్రీ భానుమతి గారి శిష్యుడిని. 15 సంవత్సరాలు తమిళ్ 15 సంవత్సరాలు తెలుగులో ఉన్నాను. ఈ మధ్య మురళీ మూవీ క్రియేషన్ బ్యానర్పై పొద్దురు రామ్మోహన్ రావు నిర్మాతగా ఒక్కసారి ప్రేమిస్తే 7 జనంలో ఉన్న సినిమా చేసామండి. జనవరిలో వచ్చిందండి సెన్సార్ సర్టిఫికేట్. ఇంత మటుకు ఒక థియేటర్ లేదండి. అందుకని డిస్టిక్లో ఆడించుకుంటున్నామండి, మహబూబ్ నగర్ జడ్చర్ల అక్కడ పోయి ఆడించుకుంటున్నాం. అలాగే బొబ్బిలి శ్రీకాకుళం ఇక్కడ ఆడించుకుంటున్నాం. 15 రూపాయలు 10 రూపాయలు వడ్డీకి డబ్బులు తెచ్చుకున్న సినిమా తీశాడు, నేను డైరెక్ట్ చేశాను. ఒక హీరో కొత్తవాడండి, అది కూడా ఆయన మనవడు. 23 మంది ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు పెట్టామండి. టెక్నీషియన్ అందరూ పాతోళ్ళే, థియేటర్ లేవండి. ఒక ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లు వేయగలడా ఒక చిన్న నిర్మాత సినిమా? ఒక ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లు ఒక థియేటర్ రెంటు 135,000 అయితే వీళ్ళు వసూలు చేసేది 2 లక్షలు 3 లక్షలు అండి. ఆ డబ్బులతో ఎక్కడికి పోతుందండి? అయినా కానీ ఇక్కడే ఉన్నారు ప్రవీణ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్, ఆయన ఒక కెమెరామెన్, ఇప్పుడు నాతో సినిమా తీస్తున్నారు. ధూమ్ధాములలో 14 ఏళ్ళుగా సాంస్కృతిక ఉద్యమంలో టిఆర్ఎస్ సాంస్కృతిక విభాగానికి ప్రెసిడెంట్గా చేసిన 2008 నుంచి ఉద్యమంకు ముందు హైదరాబాద్కు సినిమాలు పాటలు రాయడానికి వచ్చిన ఏపీ సినీ అసోసియేషన్ లైఫ్ మెంబర్ని నేను. నాకు తెలిసిన ఈ సినిమా పరిజ్ఞానంలో ఇప్పుడు మీరు పడుతున్న బాధలు సినిమా రంగంలో మీ మద్రాసులో ఉన్నప్పుడు ఇదే బాధలు ఇప్పుడు మీరు అనుకున్న పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా పడి ఉన్నారు. అప్పుడు ఇక్కడ మన ప్రభుత్వం ఇక్కడికి రండి, మేము మీకు అన్ని సమకూరుస్తాం అన్నప్పుడు అక్కడి నుండి వచ్చినప్పుడు ఈ మద్రాస్ వాళ్ళు ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. స్టూడియోలలో కానీ, డాన్సర్స్ కానీ, ఎక్విప్మెంట్స్ కానీ, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ. అప్పుడు మన తెలుగు సినిమా ఒక నిబంధన పెట్టింది, దేంట్లోనైనా సగం సగం తెలుసు కదా కదా, స్టూడియో అయినా సగం వాడాలి ఇక్కడ, ఆర్టిస్టులు అయినా సగం వాడాలి ఇక్కడ, ఏదైనా తెలుగు సినిమాకు సగం ఇవ్వాలి అని చెప్పి ఒక నిబంధన పెట్టింది. అదే నిబంధన రావాలని చెప్పి అన్నగారు కూడా, రామకృష్ణ అన్నగారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అది కోరుకుంటున్నారు. మరి దీంట్లో భాగంగానే సినిమాలు తీస్తే అదే విధంగా థియేటర్లు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ ఇక్కడ రామకృష్ణ గౌడ్ గారు. రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, చైర్మన్ గారు మరి మీరు వెంట ఉంటే మీకోసం అన్న రాముడిలాగా అడవికి పోవడానికి సిద్ధంగా ఉన్నాడు, కృష్ణుడిలాగా మహాభారతాన్ని వెనుక ఉండి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు రామకృష్ణ గౌడ్ గారు అని చెబుతూ, ఇంతే కాదు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాకముందు నిజంగా పర్సనల్గా మాట్లాడుకున్నప్పుడు వారు ఈ సినిమా విషయంలో చాలా బాధాకరంగా మాట్లాడారు. తర్వాత ఏర్పడ్డ తర్వాత ఈ సినిమా రంగంలో కూడా మనం చేయాల్సింది చాలా ఉంది అని చెప్పి అని ముఖ్యమంత్రి గారు కూడా అన్న సందర్భాలను. ఈరోజు చిన్న సినిమా రిలీజ్ అయితే థియేటర్లు దొరకలేని పరిస్థితి ఏర్పడ్డది. ఎన్నో సినిమాలు, కొన్ని వందల సినిమాలు రెడీ అయి సినిమా రిలీజ్కి నోచుకోక ఒక పరిస్థితి అయితే, ఈ యుఎఫ్ఓ క్యూబ్ పిఎక్స్డి విధానం వల్ల ఇది ఇంకొక దోపిడీ.
అయితే ఇక్కడ ఏంటంటే గతంలో నెగిటివ్ ఉన్నప్పుడు సినిమా నిర్మాణం తర్వాత మనకు నెగిటివ్ బాక్స్ సినిమా బాక్స్ ఉండేది, మనకు ఆ పూర్తిగా హక్కులు ఉండేది, ఏ థియేటర్ కూడా సినిమా బాక్స్ని మనం పంపించే వాళ్ళం. కానీ ఇప్పుడు ఈ మోనోపోల వల్ల, పిహెచ్డి డిజిటల్ విధానం వల్ల, అంటే వాళ్ళు కంప్లీట్ థియేటర్లన్నీ కూడా క్యాప్చర్ చేసేసారు. సో లేని విధానం తీసుకొచ్చి ఇప్పుడు నిర్మాతల మీద పెట్టడం జరిగింది. అప్పుడు మనం ఆ బాక్స్కి మనమే ఓనర్, ఏ థియేటర్ కంటే అక్కడ ఇవ్వచ్చు. కానీ ఈరోజు మన సినిమాని మనం రిలీజ్ చేయాలంటే కూడా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఈ పిహెచ్డి ఏది కానీ, యుఎఫ్ఓ కానీ, ఈ మూడు ఈరోజు మన తెలుగు సినీ పరిశ్రమలో మోనోపోల్గా వ్యవహరిస్తూ ఈరోజు చాలా నిర్మాతలు గట్టు పరిస్థితి ఏర్పడాల్సి ఉంది. అంటే థియేటర్లు దొరకక ఒక రకమైన బాధపడుతూ ఉంటే ఈ ఈ డిజిటల్ వాళ్ళకి డబ్బులు కట్టడం అనేది ఇంకొక విధానం. ఈ రెండు విధాలు, ఒక్క విధం కాకుండా రెండు విధాలుగా నష్టపోయి 2 కోట్లు పెట్టి సినిమా తీసి, 3 కోట్లు పెట్టి సినిమా తీసిన నిర్మాతకి థియేటర్లు దొరకకుండా ఒక రకమైన బాధపడుతూ, రెండోది ఈ డిజిటల్ విధానంతో బాధపడుతున్నారు. అంటే ఓ సినిమా మామూలుగా రిలీజ్ చేయాలంటే కూడా 5 నుంచి 10 లక్షల రూపాయలు డిజిటల్ వల్ల కట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే సినిమా రిలీజ్కు పబ్లిసిటీ ఖర్చు పెట్టుకోవాలి, థియేటర్లకి రెంట్లు కట్టాలి, మళ్ళీ డిజిటల్ వాళ్ళకి డబ్బు కట్టాలి. అంటే ఇన్ని రకాలుగా ఒక సినిమా నిర్మాత ఇన్ని రకాలుగా నష్టపోతున్నాడు. ఇంతకుముందు చిన్న సినిమా కూడా డిస్ట్రిబ్యూటర్ ఉండేది, ఈరోజు డిస్ట్రిబ్యూటర్ లేడు. మొత్తం లీజ్ కంప్లీట్ ఒక మోనోపోల్ వచ్చేసి లీజ్ విధానం వల్ల ఈరోజు సినిమా తీయాలనుకున్న వాళ్ళు కూడా ఒక సినిమా తీసి ఆగిపోయి అప్పుల పాలవుతున్నారు నిర్మాతలు. అంటే మంచి కార్లు, బెంజ్ కార్లో సినిమా నిర్మాతగా వచ్చి బండి మీద ఎక్కాల్సిన పరిస్థితి నిర్మాతలలో ఉంది. నేను చూసిన వందల మందిని చూసిన నేను, మంచి సినిమా పరిశ్రమకు వచ్చినప్పుడు ఆనందంగా వస్తున్నాడు, నేను ఒక సినిమా తీస్తాను మంచిగా అందరిలాగా, నేను ఒక రామానాయుడులా కావాలని ఏదో ఒక లక్ష్యంతో, నేను కూడా ఒక మంచి సినిమా తీయాలి అనే ఒక లక్ష్యంతో ఓ మంచి పెద్ద కారులో వస్తున్నాడు సినీ పరిశ్రమ ఫిలిం ఛాంబర్ గేట్లోకి. వెళ్ళేటప్పుడు మాత్రం సినిమా రిలీజ్ మూమెంట్లో మాత్రం కారు పోయి ఆఖరికి బైక్ కూడా లేని పరిస్థితి, బైకుల మీద కూడా తిరిగే పరిస్థితి ఏర్పడ్డది. ఇది సత్యం, ఇది మీకు 1000 మంది లిస్ట్ ఇస్తాయి, ఇది నగ్న సత్యం నేను చెప్పేది. ఈ డబ్బు ఎక్కడ పోతుంది? మరి ఏమైంది ఈ డబ్బు? మరి అన్ని కోట్లు పెట్టిన మరి నిర్మాత పరిస్థితి ఏమైంది? ఆ డబ్బు అంతా ఎక్కడ పోతుంది? అంటే ఇక్కడ టోటల్గా ఒక మోనోపోలతోటి నిర్మాతల డబ్బును దోచుకోవడానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇక్కడ వ్యవహారం జరుగుతుంది. థియేటర్లు లీజ్ విధానంతో, ఒక థియేటర్ లీజ్కి తీసుకుంటారండి వాళ్ళు 2 లక్షల రూపాయలకు తీసుకుంటారు, కానీ నిర్మాతకి వారానికి 2 నుంచి 3 లక్షలకి రెంట్కి ఇస్తారు. అంటే చూడండి, ఒక లీజ్ విధానం వల్ల, దళారీ వ్యవస్థ ఉండడం వల్ల అక్కడ కూర్చొని వాళ్ళు 100 కోట్లు సంపాదిస్తున్నారు. మనమేమో తెచ్చిన డబ్బు ఇక్కడ పెట్టి పూర్తిగా నష్టపోయి మనం ఏదో ఒక ఆశతో, ఆశయంతో సినిమా తీయాలనే ఒక లక్ష్యంతో వచ్చేసి ఈరోజు ఘోరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఈ మధ్యన చూసినట్లయితే మొన్ననే ఫ్రెండ్ రిక్వెస్ట్ అనే సినిమా రిలీజ్ అయింది. హైదరాబాద్లో 2 షోలు వాళ్ళకి ఇస్తే ఎట్లొస్తాయండి 2-3 కోట్ల రూపాయలు? 2 షోలు ఇస్తే, అది కూడా బతిలాడితే 2 షోస్ ఇచ్చారు. అటువంటి పరిస్థితిలో వాళ్లకు డబ్బు రిటర్న్ ఎలా వస్తుంది? ఒక 3 కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీస్తే హైదరాబాద్ నగరంలో ఒక థియేటర్లో 2 షోలు ఇచ్చారు. అది మరి నిర్మాత కొత్తవాడు కాదు, దర్శకుడు కొత్తవాడు కాదు. నిర్మాత ఆల్రెడీ ఒక 15 సంవత్సరాలు సినీ పరిశ్రమలో ఉన్న వ్యక్తి, దర్శకుడు ఆదిత్యవం హీరో, ఆయన ఒక డైరెక్టర్గా ఒక హీరోగా ఎస్టాబ్లిష్ ఉన్న పర్సన్కే హైదరాబాద్ నగరంలో ఒక 2 షోలు ఇస్తే రికగ్నైజ్ లేకుండా ఒక కొత్తగా నిర్మాతగా వచ్చి కొత్తగా సినిమా చేయాలనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సినీ పరిశ్రమలో అనుభవం ఉన్న వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే ఇంకా ఏమీ తెలియకుండా సినిమా తీసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇది ఘోరంగా ఉంది మన సినీ పరిశ్రమలో. దీనికి గమ్యం ఏంటి? మన పోరాటమే గమ్యం. 2500 రూపాయల డిజిటల్ విధానం కావాలి, 12,000 డిజిటల్ విధానం రద్దు కావాలి. చిన్న నిర్మాతలారా ఏకం కండి, నిర్మాతలారా ఏకం కండి. గత 10 సంవత్సరాల నుండి దీనిపైన ఉద్యమం చేస్తా ఉన్నాము, కానీ ఇక్కడ వాళ్లకు మేము ఎంత
మాట్లాడినా ఎన్నిసార్లు చెప్పినా కుంభకర్ణుడికి జీమ కరిసినట్టు ఉంది ఈ పెద్దలకి. కానీ ఇదే ఒకరోజు అందరూ ఉద్యమిస్తే డెఫినెట్గా మనం అనుకున్నది సాధించవచ్చు. అది సాధించడానికి ఎంతోమంది ఇలాంటి కార్యక్రమం చేసి సాధించి చూపించినారు. దానికి నిదర్శనమే మా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు. ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన వెంబడి చాలా తక్కువ వేల పైన లెక్క పెట్టినట్టుండేది. 14 సంవత్సరాలు పట్టింది ఆయన రాష్ట్రాన్ని సాధించడానికి. మేము కూడా దీన్ని దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. ఇది ఏదో ఒకరోజు డెఫినెట్గా ఈ లీజు విధానం రద్దయి, అలాగే డిజిటల్ విధానం, ఎక్కువ డబ్బులు తీసుకుంటున్న విధానాన్ని డెఫినెట్గా రద్దు కాబడుతుంది. కాబడని రోజు వీళ్ళంతా తిరగబడే రోజు కూడా వస్తుందని చెప్తా ఉన్నాను. ముఖ్యంగా పక్క రాష్ట్రాలలో మా సమీర్ చెప్పినట్టు 2300, 2500 ఉన్న విధానం మనం చూస్తూ ఉన్నాము. కానీ ఈ రాష్ట్రాలు అంటే తెలంగాణ అయిన ఆంధ్రాలో 2 రాష్ట్రాలలో 10,800 థియేటర్స్, 12,000 మల్టీప్లెక్స్లలో తీసుకుంటూ అంటే దాదాపు 8,000 రూపాయలు ఒక వారానికి ప్రొడ్యూసర్ పైన భారాన్ని మోపుతున్న ఈ వ్యవస్థ ఎందుకు ఇలా తయారైందంటే దాంట్లో పార్ట్నర్స్గా మన ఛాంబర్ పెద్దలే ఉండడం వల్ల ఈ పరిస్థితి ఆపరించింది. ఇది గత 5 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. అది స్టార్ట్ అయ్యి ఈరోజు ఒక్కొక్క కంపెనీ 1,000 కోట్ల టర్నోవర్ తీసుకున్నది అంటే ఆ డబ్బంతా ఈ ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్దే. ఈ వీళ్ళ సాగడాలు ఇంకా సాగవని మేము హెచ్చరిస్తూ దీని తర్వాత ఎక్కడైతే పిహెచ్డి ఆఫీస్ ఉందో, ఎక్కడైతే క్యూబ్ ఆఫీస్ ఉందో, ఎక్కడైతే జియోఫ్ ఆఫీస్ ఉందో ఆ ఆఫీసుల ముందనే నిరాహార దీక్షలు చేపట్టాలనే నిర్ణయానికి మేము నిర్ణయం తీసుకుంటా ఉన్నాము. ఎందుకంటే వాళ్ళు కాదంటే కొత్త వాళ్ళు కూడా ఇప్పుడు ఇండస్ట్రీకి చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. మేము 2,500 రూపాయలు ఇవ్వబడే లోపే మేము డిజిటల్ ట్రాన్స్ఫర్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని మాకు మొన్న ఛాంబర్ ఈజీ మీటింగ్లో కూడా వచ్చి చెప్పడం జరిగింది కొత్త వాళ్ళు. కానీ వాళ్ళను రానియకుండా వీళ్ళే గుత్తాధిపత్యంగా థియేటర్స్ అయితే ఎలాగా గుత్తాధిపత్యాన్ని నిర్వహిస్తున్నారో అలాగే ఈ డిజిటల్ విధానంలో కూడా కేవలం 1-3 కావాలని ఇండస్ట్రీ మొత్తాన్ని దివాలా తీస్తూ ఉన్నారు. చాలామంది నిర్మాతలు మాట్లాడాలనుకుంటారు కానీ వాళ్ళకు చాలామంది జంకుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి పని మళ్ళీ ఎక్కడ మేము ఎదురైతే మాకు ఏ పని చేయరో, లేకపోతే మా సినిమా వాళ్ళ థియేటర్ వాళ్ళ చేతుల్లో థియేటర్లు ఉన్నాయి కాబట్టి మాకు ఎక్కడ సినిమా రిలీజ్ చేయరో అనే ఉద్దేశంగా చాలామంది నిర్మాతలు ఉన్నారు. కానీ అందరూ బాధపడుతుంటారు ఏంటంటే ఇంత పక్క రాష్ట్రాల్లో ఇంత బాగా జరుగుతూ ఉంటాయి కావాలని ఇక్కడ ఎందుకు వీళ్ళు ఇంత కూడా చెల్లించడం లేదు. వాళ్ళు చేసుకోవాలంటే చాలా బిజినెస్లు ఉంటాయి కానీ ఈ ప్రొడ్యూసర్స్ పైనే ఈ డిస్ట్రిబ్యూటర్స్ పైనే ఇలాంటి లీజు విధానం కానీ ఈ డిజిటల్ విధానం కానీ ఎందుకు చేస్తున్నారనేది వాళ్లకు అంతుపట్టని ప్రశ్న. చిన్న నిర్మాతలు, నేను 1990లో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను 2000 వరకు కూడా చేసిన సినిమాలన్నీ రిలీజ్ పర్సంటేజ్ విధానంలో జరిగినాయి. తను వర్మ సినిమాను రిలీజ్ చేస్తే ఫస్ట్ వీక్ బ్రహ్మాండంగా పోయింది, 50 లక్షల షేర్ వచ్చింది. సెకండ్ వీక్ మాకు థియేటర్ లేకుండా చేశారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ చేతిలో పెద్ద సినిమా వచ్చింది కాబట్టి తీసేశారు. అలాగే నాలాగా చాలామందికి మా ఎన్నో మంచి సినిమాలు కూడా చిన్న సినిమాల్ని తొక్కిపెట్టేస్తున్నారు డిజిటల్ విధానం వల్ల. మొన్న మేము కథకళి అని ఒక సినిమా రిలీజ్ చేస్తే మేము 2 రాష్ట్రాలు కలిపి 90 లక్షలకు సినిమా కొంటే ఓన్లీ డిజిటల్ దానికి 50 లక్షలు అయినాయి. అంటే అటు థియేటర్లో వాళ్ళే దోయడం,
ఇటు డిజిటల్ ద్వారా కూడా వాళ్ళే దోయడం. మొత్తం ఇండస్ట్రీలో ఉండే నిర్మాతలు ఎవ్వరు కూడా సినిమాలు చేస్తూ కనబడకూడదు. వాళ్ళు నలుగురు ఐదుగురు సినిమాలు చేస్తూ హాయిగా ఎంజాయ్ చేస్తే అదే వాళ్ళకు ఇండస్ట్రీ హ్యాపీగా ఉన్న ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు. చిన్న సినిమాలు దాదాపు సంవత్సరానికి 160 నుంచి 170 సినిమాలు వస్తాయి. చిన్న సినిమాలు ఎక్కువ షూటింగ్లు జరిగితే ఎక్కువ మందికి పని లభిస్తుంది. దాదాపు 30,000 మంది ఇండస్ట్రీని నమ్ముకొని కార్మికులు ఉన్నారు. కానీ వాళ్ళందరికీ చిన్న సినిమా ఎక్కువ సినిమాలు చేయబడతాయి కాబట్టి వాళ్ళకు ఇది జరుగుతానే పని లభిస్తుంది. పెద్ద సినిమాలు వచ్చేటి సంవత్సరానికి 40 50 లోపు సినిమాలు వస్తాయి.